YSR कांग्रेस पार्टी शासन सभ्युलु शासन मंडली सभ्युलु अंदरू कूडा विजयवाड़ पट्टणानिकि रावडं जरिगिंदी। मेमु मा राष्ट्र समस्यल मीद मुख्यमंत्रिनि कलवाలని చెప్పి అపాయింట్‌మెంట్ కోరగా ఆయన మా చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు అడిగితే ఆయన ఈ రోజు 4 గంటలకు ఇవ్వడం జరిగింది। ఇంత లోపల ఇక్కడ రైతులందరిని కూడా మీరు మా ప్రాంతానికి రండి అని రైతులు ఆహ్వానించిన మేర మేము రైతులను కలవడానికి ఇక్కడ రావడం జరిగింది। అదే విధంగా ఇక్కడ క్యాపిటల్ అది కూడా పర్మనెంట్ క్యాపిటల్ కాదు, టెంపరరీ క్యాపిటల్ ఏదైతే నిర్మిస్తూ ఉన్నారు, ఏదైతే ఇప్పుడు పని చేస్తూ ఉన్నారు, ఈ సచివాలయంలో కానీ శాసనసభ భవనాన్ని కానీ శాసనసభ్యులందరూ కూడా చూడాలని రావడం జరిగింది। మరి ఇక్కడ రైతులు అంతా కూడా తమ గోడు చెప్పుకుంటూ ఉన్నారు। ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు ఇక్కడ రైతులు మాకు చెప్తా ఉన్నారు। గ్రామ కంఠం ఏదైతే ఉందో దాన్ని ఇంతవరకు డిక్లేర్ చేయకుండా ప్రతి గ్రామంలో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర లావాదేవీలు చేసుకొని పార్టీకి సంబంధించిన వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే ఆడ 2 ఎకరాలు 3 ఎకరాలు గ్రామ కంఠంలో కలిపితే అది స్క్వేర్ యార్డ్ల లెక్కన అమ్ముకోవచ్చు అనే దీంతో ఎక్కువ డబ్బులు వస్తుందనే దీంతో వారంతా కూడా గ్రామ కంఠాలు ఫైనలైజ్ చేయకుండా పేదలకంతా కూడా న్యాయం చేయకుండా మోతుబరి ఆసాములకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి గ్రామ కంఠాల్లో వాళ్ళ భూములను ఇంక్లూడ్ చేసే పరిస్థితి ఈ సిఆర్డీఏలో నెలకొందని చెప్పి ముఖ్యంగా వారు ఫిర్యాదు చేయడం జరిగింది। రెండో ప్రధానంగా ఏంటంటే ఏదైతే ఎస్సీ ఎస్టీల భూములు లంక గ్రామాలలో ఉండే భూములన్నీ కూడా అక్కడ గ్రామ సభలు పెట్టకుండా కనీసం వారితో మాట్లాడకుండా అధికారులు ఎవరు కూడా అక్కడ పోకుండా ఎస్సీలు అని చెప్పి లోకుగా చూస్తూ అది అన్నీ కూడా తీసేసుకొని ఒకటేసారి నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి వాళ్లకు చాలా అన్యాయం చేయడం జరిగింది। వారు అంతా కూడా వారి బాధ అంతా కూడా మాతో వెలగక్కడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ ఏదైతే భూములన్నీ కూడా లాక్కున్నారో వారికి ఇప్పటి వరకు సర్వే చేసి మీకు పలానా చోట ఇస్తా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరికి కూడా వారికి ఇస్తామన్న పూలి ల్యాండ్ పూలింగ్లో ఇస్తామన్న స్క్వేర్ యార్డ్లు 1200 300 500 ఏదైతే అది ఇంతవరకు చూపించలేదు, పేపర్ మీద మాత్రం ఇచ్చేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు। ప్రతి ఒక్క రైతు కూడా కన్నీటితో తమ గోడు చెప్పుకుంటూ ఉన్నారు। ఇంత అన్యాయం ఈ రాష్ట్రంలో నెలకొందంటే నిజంగా దీనికి బాధ్యత ముఖ్యమంత్రి మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలా। దీని మీద మేము తప్పకుండా స్పందిస్తాము। మా ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది। తప్పకుండా వారి కష్టాలన్నీ కూడా తీరుస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను। నేను ఇది రెండో విజిట్ రావడం జరిగింది, గతంలో కూడా నేను వచ్చి చూశాను। మరి మీరే చెప్పాలి, ఎందుకంటే ఇది టెంపరీగా కడతా ఉన్నామని చెప్పి ఆయన చెప్పుకొని ఇక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారు, స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతా ఉంది, క్వాలిటీ ఏముంది, అక్కడ ఉపయోగించిన టైల్స్ కానీ లేకపోతే డోర్ మెటీరియల్ కానీ లేకపోతే శానిటరీ మెటీరియల్ కానీ ఎలక్ట్రికల్ మెటీరియల్ కానీ ఎంత కాస్ట్ అవుతుంది అనేది మాకంటే మీడియా వారికే బాగా తెలుసు। మరి దీనికి ఎందుకోసరం 3000 4000 లెక్కన స్క్వేర్ ఫీట్కు ఇస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। తప్ప 5000 దాకా ఇస్తూ ఉన్నారని తెలిసింది, ఎందుకు ఇస్తూ ఉన్నారని నాకు అర్థం కావడం లేదు। మరి ఇదేనా స్విచ్ ఛాలెంజ్ కింద పిలిచిన టెండర్లు అని మేము అనుకుంటా ఉన్నాం। మరి ఇంత అన్యాయంగా చేస్తున్నారు। ఈ దాదాపు 600-700 స్క్వేర్ ఫీట్తో నిర్మించిన బిల్డింగులకు 5-6 వేలు స్క్వేర్ ఫీట్కు ఇస్తూ ఉన్నారంటే ఇంత అన్యాయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే ఇదంతా కూడా పేదల సొత్తు కాదా? దీనికి జవాబుదారీ ఉండాల్సిన ప్రభుత్వమే దీన్ని అన్యాయంగా ఆర్జించే విధంగా చేయడం భావ్యమేనా అని నేను అడుగుతా ఉన్నాను। అధికార పక్షం అమరావతికి వచ్చింది కానీ ప్రతిపక్షం రావట్లేదు, జగన్ ఇక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ అధికార పక్షం చేస్తున్నటువంటి కామెంట్। జగన్ ఎందుకు అమరావతి హెడ్ఆఫీ విజయవాడకి రావడం, అభివృద్ధి పనులు అంటే అభివృద్ధి పనులకు అడ్డం పడుతుంది। మా పార్టీ ఇక్కడ పనిచేస్తూ ఉంది, మాకు ఇక్కడ విజయవాడ పట్టణంలో గుంటూరులో కానీ పెద్ద ఆఫీసులు ఉన్నాయి, పార్టీ ఆఫీసులు। జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈరోజు మేము క్యాపిటల్ సందర్శించడం జరిగింది। మేము ఈ క్యాపిటల్కు వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ జరిగే విధానాలు రైతులను మోసం చేస్తూ ఉన్న పద్ధతులకు ఈ ప్రభుత్వం చేస్తున్న చేష్టలకు మేము వ్యతిరేకం తప్ప कैपिटल की व्यतिरेक प्रश्न की जवाब बदल मिम्मले प्रश्निस्ता मरी रेंडुन्नर संवत्सरम लोपल मेम चाला सार्लु अडिगामु अडिगिंटे अपॉइंटमेंट इच्चिंटे मरी एंदुकोसम रेंडुन्नर संवत्सरम मेम कासुकुंटामु मेम कूडा प्रजा प्रतिनिधुलु प्रजल कोसम पनि चेस्ता उन्नामु माकु ए रोजैना गानी आयन अपॉइंटमेंट इच्चिंटे आ रोज तप्पकुंडा स्पंदिंचि आयन कलिसि मा समस्यलु चेप्पेवाल्लम मरी ई रोज अपॉइंटमेंट इच्चारु ई रोज माट्लाडतामु అసెంబ్లీ భవనం ఇంకా పూర్తి రాలేదు ఏదైతే అసెంబ్లీ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారని చెప్పి ప్రభుత్వం గతంలో ప్రకటించింది కానీ ఆ పరిస్థితి ఇక్కడ జరగలేదు 20 రోజులు కూడా జరగలేదని చెప్పాను 20 రోజులు కూడా జరగలేదు మరి మాకైతే మేము ప్రాక్టికల్ గా ఉంటాము ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ అంటే దానికి నిర్ణీత సమయం అనేది ఉంటది మరి వారేమన్నా మంత్రం వేస్తారో మాయలు చేస్తారో నాకు తెలియదు కానీ ఆ సమావేశాల్లో ఇదే కడపటి సమావేశం హైదరాబాద్ లో అని చెప్పారు మరి ఈ బిల్డింగ్ లో ఏ విధంగా సమావేశాలు జరుగుతారో డిసెంబర్ లో నాకైతే అర్థం కాదు ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్।